శ్రీమాత్రే నమః, శ్రీ సరస్వతీయే నమః. సరస్వతి ఈ రోజున పేదవాడికి చేతికందనంత ఎత్తులో ఉన్నతమైనటువంటి శిఖరాల్లో, బహుశా ఉన్నొక నా స్నేహితుడు అన్నాడు, అన్ని పీఠాలను అవరోధించవచ్చుగా అధిరోహించినటువంటి శంకరులు 4 ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేసి హిమాలయాల్లో సరస్వతీదేవిని ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఆమె అత్యున్నతమైనది, అంటే జ్ఞానానికి సంపద అత్యున్నతమైనది అని ఏర్పాటు చేశారు. కానీ ఈ రోజున పేదవాడికి సరి అయిన విద్యను అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది ఈనాటి మన పాలకుల యొక్క వ్యవస్థ వలన. నిజమే, ఇది సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఇల్లు కూడా ఒక పాఠశాలే, ప్రతి ఇల్లు కూడా ఒక పాఠశాల. ఇక్కడ స్త్రీ పురుషులకు సంబంధించి ప్రత్యేకంగా విద్య నేర్చుకోకూడదు, నేర్చుకోవాలి అనేటువంటివన్నీ కూడా మధ్యలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు. స్త్రీ విద్య లేకపోవడం చేశారండి అదంతా కూడా. కానీ ఎప్పుడు ఏర్పడ్డది ఈ ప్రతిబంధకం అంటే, మనం గట్టిగా మాట్లాడితే 100 కాలేదు. ఎందుకంటే ఈ ప్రతి ఇల్లు కూడా ఒక గురుకుల విద్య అని ఎందుకు చెప్పారంటే, ప్రతి ఇల్లు కూడా ఒకప్పుడు ఒక 4-5 అన్నదమ్ముల చేత కూడి ఉండేటువంటి ఒక సామూహికమైనటువంటి పెద్ద కుటుంబాలుగానే జీవించేవి. ఈ పెద్ద కుటుంబంలో ఉండేటువంటి పెద్ద ఆయన ఆ యొక్క ఇల్లునంతా కూడా నడిపించేవాడు. వచ్చినటువంటి డబ్బు ఖర్చు పెట్టడంలో వారి చేతుల మీదుగానే నడిచేది. మరి విద్య విషయానికి వస్తే, ఏ ఏ కులానికి సంబంధించినటువంటి విద్య ఆ కుల విద్యలుగా ఉండిపోయేవి. అందుకే ఆ దాంట్లో చాలా నైపుణ్యాన్ని సాధించగలిగారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వస్త్రాన్ని తయారు చేసేటువంటి ఆయన ఉన్నాడనుకోండి, వస్త్రం తయారు చేసేటువంటి వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఈ రోజుకు వచ్చేసరికల్లా వాళ్ళు ఒక అగ్గిపెట్టెలో ఒక 6 చీరను మడతబెట్టగలిగేంత సన్నని దారాన్ని ఒడికి మనము చీరను తయారు చేశారు. అది ఆనాడే ఒక గొప్ప ప్రభంజనాన్ని సృష్టించింది. ఎప్పుడొస్తుంది ఒక దాంట్లో నైపుణ్యం అంటే, దాన్ని అనునాయంగా చేసుకుంటూ వస్తూ ఉంటే, అంటే వారు గురువుగారి దగ్గర అభ్యసించేటువంటి విద్యలో దాన్నే చిన్నప్పటి నుండి అభ్యసిస్తూ ఆ తర్వాత తరానికి తాను పొందిన కష్టాల నుంచి మరింత నైషదంగా ఈనాటి ప్రజానీకానికి ఏం కావాలో దాన్ని అన్వయం చేసుకుంటూ వస్తూ ఉంటే మనకు ఈ యొక్క తరతరాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఇది వస్తాయి. నేను జన్మల గురించి మాట్లాడట్లేదండి. వాడికి వయస్సు ఒక 10-11 వయసు వచ్చే లోపలే, 8 వయసు వచ్చే లోపలే ఆ విద్యకు సంబంధించిన పరిజ్ఞానం వాడిలో ఉండాలి. అది వేదాధ్యయనం కావచ్చు, రాళ్లను శిల్పాలుగా మార్చేటువంటి విద్య కావచ్చు, శృతిమెత్తనైనటువంటి ఒక వస్త్రం కావచ్చుగాక. ఇవన్నిటికీ ఒకటే, దేంట్లో అయినా ఆ స్థితి కలగాలి అంటే మనకేం కావాలి అంటే, ముఖ్యమైనటువంటిది ఆ యొక్క అన్వయము, అనుకరణ. ఆ అనుకరణ చేయాలి అంటే ముందుగా స్కూల్స్ బాగుండాలి, స్కూల్లో విద్య బాగుండాలి. సరే, ఇవాళన్నీ కూడా మనకు కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాం. ఎవరికేం కావాలో అన్ని సగం యాంత్రిక జీవనాన్ని గడుపుతూ ఉన్నాం కనుక మనం కులాలన్నీ పక్కన పెట్టేశాం, మతాలన్నీ కూడా పక్కన పెట్టేశాం, సంతోషం. మరి విద్యను అన్వయించడంలో ఒకప్పుడు స్త్రీకి నిర్బంధంగా ఉండేది వెళ్ళకూడదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఒకప్పుడు స్త్రీలు కూడా
చాలా తక్కువ మంది జన్మించారు అని కూడా మనకు తెలుసు. కానీ ఇవాళ చూస్తే మనకున్న 130 or 140 lakh జనాభాలో దాదాపు సమానంగా ఉన్నారు. ఇక్కడేం 1% అని చెప్పడానికి కూడా పెద్దగా అవకాశం లేదు. దాదాపు 74 lakh మంది వీళ్ళు ఉంటే 74 lakh మంది వాళ్ళు ఉన్నారు. అరా కొరా ఉండేటువంటి 74 crore మొత్తం 130 or 140 crore జనాభాలో దాదాపు 70 lakh మంది, 70 crore మంది వీళ్ళు ఉంటే మరో 70 crore మంది వాళ్ళు ఉన్నారనే సమంగా చెప్పుకోవచ్చు ఈరోజు మనకు జాబితాలుగా తీసుకున్నట్లయితే. అలాగే ప్రతి స్కూల్లో కూడా ఇవాళ 50% రిజర్వేషను స్త్రీలు చదువుకునే చోట్లలో పొందారు. అలాగే 50% సీనియారిటీని కూడా సంపాదించారనే చెప్పుకోవచ్చు. కానీ న్యాయం విషయంలోకి వచ్చేసరికల్లా స్త్రీల విషయంగా ఇంకా బలహీనురాలుగానే స్త్రీ ఉంది అని చెప్పడానికి నిజంగా సందేహించనక్కర్లేదు. కారణమేమిటి అంటే స్త్రీ కేవలం విద్యాపరంగా మాత్రమే చదువుకుంటోంది, ఇతరములైనటువంటి స్థానాలలో తాను బలహీనురాలుగా ఉండిపోతుంది. కారణమేమిటి అంటే ఒకటి, స్త్రీ అనేటువంటి శక్తి ఏదైతే ఉందో ఎక్కడ ప్రయోగించబడాలో అక్కడ ప్రయోగించబడట్లేదు. అవివేకమైనటువంటి సందర్భాలు కొన్ని మనని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అలాగే విద్యా విషయంగా మరి గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఉన్నాయి కదా, అక్కడ ఎవరు ఎందుకు చదువుకోవట్లేదు? సమాన స్థాయిలో వారు కూడా అవకాశాన్ని కలిగిస్తున్నారు కదా. అంటే ఈ రోజున విద్య కేవలం అమ్ముడు పోవడానికే సిద్ధపడింది. ఇందులో జ్ఞానము శూన్యము. ఒక రోజుల్లో మా చిన్నతనంలో మా మాస్టర్లు కొడితే చేతులు బొబ్బలు ఎక్కిపోయి గడగడా వణికిపోయేవాళ్ళం. ఏదైనా ఒక చిన్న చెబితే వినకపోతే నువ్వు ఎట్లా చెప్తే వినవో, నేను వచ్చి మాస్టర్కి చెప్తాను ఉండరు అంటూ, వద్దు మమ్మీ నువ్వు చెప్పగాకు, వద్దమ్మా అంటే, మరి మమ్మీ అనే రోజులు లేవులేండి మా టైంలో. ఇప్పుడు మమ్మీ మమ్మీ అని మా వాళ్ళు పిలిచి పిలిచి మమ్మీలుగా చేసి బతికుండగానే మనని దాన్ని ఏమంటారు, ఆ బొందల్లో పెట్టేసేస్తున్నారు. అది వేరే విషయం. అమ్మ చెప్పకు 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 అని తల్లి గురువుగారి పేరు చెప్పంగానే, మాస్టర్ పేరు చెప్పంగానే గజగజ వణికిపోయేవాడు. ఈ రోజున ఎవడన్నా భయపడుతున్నాడా? కారణం ఏంటి? మాస్టర్ కొట్టడు, కొడితే ఆయనకు ఏ సెక్షన్లలో పెట్టి ఎన్ని కీలు వాతలు పెట్టాలో తల్లిదండ్రులు ముందే నేర్పించేస్తున్నారు. నువ్వు ఇలా కొట్టావనుకో, పలానా సెక్షన్ ప్రకారంగా ఇది తప్పు మీకు తెలుసా సార్ అని మాస్టర్ని నిలదీసే స్థితికి ఇవాళ ఎదిగిపోయామా దిగజారిపోయామా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజానికి ఆమ్నాయ పీఠాల్లో, అక్కడ కాశ్మీర పీఠంలో ఉండే అమ్మవారిని సరస్వతిగా ఎందుకు కొలిచారంటే, అంత ఎత్తుకు ఎదగాలి భారతీయ జ్ఞానము అనడం కోసం ఆమ్నాయ పీఠాల్లో కాశ్మీరం ఉంది. కానీ ఎవ్వరూ అందుకోలేనంత ధరలో ఉండడం కాదు కాశ్మీరం. శంకరులు అక్కడ ఆ యొక్క అమ్మవారిని ప్రతిష్ఠించడానికి గల కారణం. ఎందుకు బ్రెయిన్ పైన ఉంది అంటే, ఆలోచింపజేసేది, ఆలోచించేది, నడిపించేది గనక ఇక్కడ బ్రాహ్మణో ముఖమాసి అని చెప్పారు. మనను నడిపించేటువంటి బ్రాహ్మణములన్నీ కూడా తలలోనే నిక్షిప్తపడ్డాయట. ఏ కాలు చెయ్యి అన్ని పనిచేయాలంటే పనిచేసే విధానాన్ని బ్రాహ్మణములు అని పిలుస్తారండి. బ్రాహ్మణులు అంటే మనసులు అనుకునేరు మీరు కొంపదీసి. ఎందుకంటే బ్రతుకు తెరువు కోసం ఎన్నో తప్పుల్లో ఇవాళ మనం కొన్నిటిని కరెక్షన్ కూడా చేయలేనటువంటి దౌర్భాగ్యంలో ఉంది మన హిందూ సాంప్రదాయం. బ్రాహ్మణో ముఖమాసి అంటే మనని ఎలా నడవాలి, ఎలా నడిపించాలి, ఎటు నడిపించాలి, ఎక్కడికి నడిపించాలి అని చెప్పే వాటిని బ్రాహ్మణములు అని అంటారు. ఆ బ్రాహ్మణములలో రెండు
దృక్ సంబంధమైన ఋగ్వేదాన్ని చూపిస్తే గ్రహించేటువంటివి రెండు బ్రాహ్మణములు ఉన్నావట. అలాగే మనని వినిపించేవి అనిపించేవి ఏవైతే ఉన్నాయో, అనిపించేది ఒకటైతే విని గ్రహించగలిగేవి రెండు బ్రాహ్మణాలు ఉన్నాయి. అందుకే బ్రాహ్మణో ముఖమాసి అన్నారు. వేదంలో చెప్పబడినటువంటి సప్తఋషి మండలంలో దృక్ సంబంధించినటువంటి అన్వయాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు ఋషులు. వివరణ వినడం ద్వారా నీవు గ్రహించగలిగేటువంటిది ఇచ్చిన వాళ్ళు ఇద్దరు ఋషులు. గ్రహించడము ద్వారా విషయ సంగ్రహణం తెలుసుకునేది ఇద్దరు ఋషులు ఇచ్చారు. కానీ చెప్పే ఋషి మాత్రం ఒక్కరే అయి ఉన్నారు. అత ఇదే సప్తఋషి మండలం. ఋషి నపౌరుషయ అంటారు. ఋషులు అంటే ఏదో జుట్లు కట్టుకొని పిలకలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఋషులు అనే భావనలోకి మీరు వెళ్ళకండి. వాటిని గౌరవించడం కోసం ఆ విధంగా చెప్పబడింది. అర్థం ఏమిటి అంటే ఆ బ్రాహ్మణములు చెప్పే బ్రాహ్మణములు ఒకటి, వినే బ్రాహ్మణాలు రెండు, చూసే బ్రాహ్మణాలు రెండు, గ్రహించే బ్రాహ్మణాలు రెండు. వీటికి కుడి ఎడమ ఉందేమో కానీ చెప్పేదానికి లేదు. అందుకే సప్త ఋషయ పౌరుషయ అన్నారు. ఈ ఏడుగురు ఋషులు కూడా అపౌరుషయులైన వాళ్ళు. అంటే పౌరుషయ అంటే పురుష, పురుషుడికి ఉండే లక్షణాలు ఏముంటాయి మన అందరికీ తెలుసు. పురుష అంటే మీరేదో ఆకారాన్ని చూడకండి, మనుషులు చెప్పినటువంటిది కాదు అని చెప్పేటువంటిది. అటువంటి వేద విజ్ఞానాన్ని స్త్రీలు చదవకూడదు అని చెప్పారు తప్ప అందుకు అంత గొప్పదైనటువంటి స్థానంలో తలపైనే ఎందుకుందని ఎవడన్నా అడిగాడనుకో నేనేం చెప్పగలుగుతాను సమాధానం? బ్రెయిన్ తీసుకెళ్ళి మోకాళ్ళల్లో పెట్టొచ్చు కదండి అంటే నిజమే. ఇక మోకాళ్ళల్లో బ్రెయిన్ ఉండేటువంటి వాడు అడిగితే అలాగే ఉంటుంది, మనం అలాగే చెప్పవలసి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరిని కించపరిచేటువంటిది కాదు వేదాన్వయం. ఒకరిని సపోర్ట్ చేసేది ఎప్పటికీ కాదు. ఏ మతమైనా, ప్రపంచంలో ఉన్న ఏ మతమైనా జయ జయధ్వానాలు చేయవలసిందే, అదే ఋషులు చెప్పగలిగేది, దాన్ని వేదం అని అన్నారు. ఎందుకంటే మన శిరస్సులో ఇక్కడ శిఖ నుండి ఇక్కడ దాకా ఉంటే మెర్క్యూరీ బ్రెయిన్ ఉందిరా అంటారు. నీ సూర్యుడికి దగ్గరగా తిరుగుతున్నటువంటి మరి గ్రహం ఏమిటి? మెర్క్యూరీ కాదా? మరి మెర్క్యూరీ బ్రెయిన్ ఉందిగా. ఆ తర్వాత శుక్రమసి తేజోరసి అని వేదంలో చెప్పబడింది. మరి శుక్రమసి అంటే దాని తర్వాత తిరిగేటువంటి ఆరాలు సూర్యుడికి రెండవ పరిగ్రహణం ఏమిటి అంటే ఆ యొక్క శుక్రుడు తిరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత భూమి తిరుగుతుంది. అందుకే నేను చేశానని గుండెల మీద గట్టిగా చరుచుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత ఉండేటువంటిది కుజుడు, తినేటువంటి భోజనానికి సంబంధించి. అలాగే గురువు, ఆ తర్వాత జానలో శని ఉన్నారు అని చెప్పేసి శాస్త్రం చెప్పింది. దీన్ని ఒప్పుకొని వాడు ఎవడన్నా ఉంటాడా ఈ భూమి మీద? నిన్ను మార్చలేడు, ఎక్కడో ఉండే అంతరిక్షాన్ని మార్చలేడు. వేదం అది చెప్తుంది. వేదం ఏదన్నా చెప్పింది అని అంటే అది ఒక మతానికి అన్వయించబడదు, అదే వేదం. నిర్వేద స్వరూపో వేద అన్నారు. ఒకటి దాన్ని నిరుత్సాహపరిచేటువంటిది ఏదైతే ఉంటుందో అది వేదం ఎప్పుడు అవ్వజాలదు. వేదం ఎప్పుడూ కూడా ఒకదాన్ని స్వరూపాన్ని చూపించదు, ఒకరిని చూపించదు, ఒక వ్యక్తిగతంగా మాట్లాడదు, అదే వేదము. నీలో వేదమంతా నిక్షిప్తమయ్యుంది. యదో పరిశాణి దుర్గాని అంత బహిచ్చ తత్సర్వం ఏకో నారాయణ. నీ లోపల ఏముందో నీ బయట అదే ఉంది, చక్కగా కనపడుతుందిగా. దీన్ని ఎవడన్నా కాదనే వాడు ఉన్నాడా? ఎవరూ లేరు. కనుక ఇక్కడ వేదాధ్యయనం చేయకూడదు అంటే అర్థము మనం వేదాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి తగినంత సమయాన్ని కేటాయించలేము. కనుక స్త్రీలను వారికి ఉండేటువంటి మనం కేటాయించుకున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత కాలానికి స్త్రీలకు వేదాధ్యయనం చేయడానికి అవకాశం సరిపోదు, మనకున్నటువంటి ఆయుష్ అంత ఉందని. నిజంగా వేదమాతయే గాయత్రీదేవి అయి ఉన్నప్పుడు స్త్రీలు వేదాన్ని ఎందుకు పఠించకూడదన్నారు అంటే దాని
లోతైనటువంటి అర్థాలు మనం కొంచెం సానుకూలంగా తెలుసుకుంటే స్త్రీలకు ఇవి ఎంతవరకు ఉపకరిస్తాయి, ఏ విద్య అయినా చదువుకుంటే ప్రతి ఇంట్లో మొట్టమొదటి గురువు స్త్రీ అండి, గుర్తుపెట్టుకోండి. ఆ ఇంటి ఇల్లాలే నిజమైనటువంటి పాఠం చెప్పేటువంటి గురువు గారు. కనుక ఆ రోజుల్లో భోజరాజు గురించి ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను. వీడియో ఎక్కువ లెంతీ అయిపోయింది, అయినా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, భోజరాజు ఒక కట్టెలు అమ్ముకునే ముసలావిడ దగ్గరికి వెళ్ళి, ఈ వయసులో మీరు ఎందుకు కష్టపడుతున్నారు అనే మాటను సంస్కృతంలో అన్నాడట. ఆవిడ కూడా కిమ్ అనే పదాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించట్లేదు, ముందు దాన్ని సరిచేసుకో, తర్వాత అవతల వాళ్ళని సరిచేద్దువు అనిందట. అంటే ఒక కట్టెలు అమ్ముకునేటువంటి బడుగు బలహీనమైనటువంటి వర్గం వాళ్ళే కదా, ఆ బడుగు బలహీన వర్గంలో ఉండేటువంటి ఒక స్త్రీ, ఒక నిరుపేద అయినటువంటి ముసలి స్త్రీ, ఒక ముసలావిడ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అడుగుతున్న దాంట్లో నీ భాష సరిగ్గా లేదు, నువ్వు సవరించుకో అని అన్నది అంటే ఆవిడ ఎంత విద్యావంతురాలయ్యి ఉంటుంది? మరి ఆవిడకి సంస్కృతం నేర్చుకోకూడదని భోజరాజు కాలంలోనే మరి చెప్పారు అంటే మరి ఆవిడ ఎంత సంస్కృతంలో పాండిత్యాన్ని సంపాదించినటువంటి వాళ్ళు. అంటే ఒక బడుగు బలహీన వర్గంలో ఉండే వాళ్ళకే సంస్కృత వేద విద్య ఇంత ఉంది అంటే స్త్రీలను కానీ బడుగు బలహీన వర్గాల వారిని కానీ ఎవరిని కూడా శాస్త్రము సంస్కృతం నేర్చుకోవద్దని కానీ, మరొకటి శాస్త్రీయత నేర్చుకోవద్దని కానీ ఎక్కడ ఆక్షేపణలు లేవండి. కాలధర్మంలో కుటిలాత్ములైనటువంటి వారి కొంతమంది చేష్టాయుత, మరికొంతమంది సన్మార్గులైనటువంటి వారిలో ఈ సమయం మనకు సరిపోదు అని వారించి ఉండవచ్చు, కానీ అది శాస్త్రం మాత్రం కాదు. కనుక ఈరోజున వేద విద్యాధ్యయనము చాలా అవసరము అని చెప్పవలసిన అవసరం లేదు, కానీ మనకు ఉండేటువంటి విద్యలో వివేకాన్ని కోల్పోయి జీవిస్తున్నాం. ఆ వివేకం కోల్పోయిన స్థితి నుండి మనం బయటకు రాగలిగితే నిజంగా ఆనాటి ఆమ్నాయాలలో కాశ్మీరంలో ఉండేటువంటి స్థితి, డబ్బుల్లో విద్యను కొనుక్కోవలసిన అవసరం ఏర్పడదు. మనము అంత డబ్బు పెట్టి చదివేటువంటి విద్య నిజంగా కూడా మీ సంస్కృతిని కానీ మీ కుటుంబాన్ని కానీ నిలబెడుతుంది అని మాత్రం మీరు ఎప్పుడూ కలగనొద్దు. ఎందుకంటే గొప్ప గొప్ప మన దేశాన్ని పాలిస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు గాక ఈ రోజున అందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళేనండి. వాళ్ళంత తెలివితేటలు కలిగిన వాళ్ళయి ఇవాళ మనందరినీ ఏ రకంగా మాట్లాడితే వీళ్ళు ఏ రకంగా మలుచుకోబోతారు అనేటువంటి తెలివితేటలు కలిగి ఉన్నాయి అంటే, ఆ రోజుల్లో వారికి విద్య ఏ రకమైనటువంటి బలాన్ని ఇచ్చింది. ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు తీసుకొని చూడండి. మీరు ఒక 20 ఏళ్ల క్రితము, ఒక 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఏమంటారు నిర్మాణాలలో ఇచ్చినటువంటి ఇంజనీర్లు అంతా ఎక్కడి నుండి వచ్చారు? గవర్నమెంట్ నుండి కాదా? ఇవాళ గవర్నమెంట్ కాకుండా ప్రైవేటీకరణలోకి వెళ్ళి ఎవ్వరూ అందుకోలేనటువంటి స్థాయికి ఈ యొక్క విద్య వెళ్ళిపోవడానికి కారణము ఎవరు? ఇవాళ మీ తెలివి తక్కువతనం కాదా? మిమ్మల్ని మీకు ఏం కావాలి మీరు తెలుసుకోలేకపోతున్నారు అంటే ఇందులో అతిశయోక్తి ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి, మనకు టీచర్లకు విద్యార్థులను దండించే అధికారము లేకుండా ఒక సత్తువ లేనటువంటి విద్యను మనం పొందుతున్నాం, ఒక అవివేకమైన విద్యను పొందుతున్నాం. మంచి చెడు చెప్పేవాడు, లోకంలో తల్లికి కొట్టే అధికారం ఉండాలి, గురువుకు కొట్టే అధికారం ఉండాలి. ఎందుకు అంటే గురువు తల్లి మొట్టమొదటి గురువు అవుతుంది కనుక తల్లి కొట్టి చెప్పాలి ఏదైనా ఉంటే. తండ్రి కూడా కొట్టొద్దన్నా నేను దాన్ని, ఓకే తప్పకుండా ఒక వయస్సు వచ్చేంత వరకు కూడా కొట్టవలసిన అవసరం లేదు. ఎందుకు పశువునాం జన్మనామంతే అని అన్నారు, పుట్టుకతో పశుత్వమే ఉంటుంది కనుక కొడితేనే పశువు మన మాట వింటుంది అనుకున్నప్పుడు పిల్లవాడిని కూడా తల్లి అయినా అటు మాస్టర్ అయినా తప్పకుండా వాడిని దండించి తీరితేనే వాడు సరైన మార్గంలోకి వస్తాడు.
ఒకనాడు దండించారు గనుకనే ఇవాళ ఎవరూ ఖండించలేనటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాం. ఇక మనం రాబోయే తరాల్లో మాత్రం మనము ఎంత దయనీయ స్థితికి వెళ్తామో ఊహించినటువంటి పరిస్థితికి వస్తుంది గనక అందరూ ఒక్కసారి మనస వాచ కర్మణ ఆలోచించండి. మన ప్రభుత్వ సంబంధమైనటువంటి బాధ్యతల్లో ఎందుకు మనం విద్య కొనుక్కోవాలి? మనకెందుకు గవర్నమెంట్ స్కూల్లో సరైనటువంటి విద్యాభ్యాసం లభించట్లేదు అంటే కారణము మన ముందు విముఖత చూపి ప్రైవేట్ స్కూళ్ళల్లోకి వెళ్ళడం, అక్కడే ఏదో బాగుంది అనేటువంటి అజ్ఞానంతో మనం వెళ్తూ ఉన్నాం. అటువైపు వెళ్ళకండి, మీరందరూ నిలబడండి. ఒక్క తరం నిలబడగలిగితే మనం గవర్నమెంట్ను ప్రశ్నిస్తాం, ఒక్క తరం నిలబడగలిగితే తరం అంటే మొత్తం అంత జీవితమేం కాదండి, మీరందరూ రెడీగా అయిపోండి. తప్పకుండా ఒక్క సంవత్సరం 2 సంవత్సరాల్లోనే మీకు కావాల్సిన స్కూళ్ళు వస్తాయి, మీకు కావాల్సినంత వస్తుంది. విద్య కదా అన్నిటికీ మూలమైంది. విద్యా దదా అతి వినయం.